గోపికృష్ణ, జీకే టీవీ. మనకు వచ్చేసి నేషనల్ పాలిటిక్స్ తీసుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారితో ప్రతి చాలాసార్లు మీట్ అవ్వడం జరిగింది. ఇటు పక్కన చూస్తే మనకు వచ్చేసి కర్ణాటకలో సుకుమారస్వామి గారిని అయితే ఏమి, ప్లస్ మొన్న వచ్చేసి కుమారస్వామి కొడుకు ప్రచారానికి కూడా మా నియోజకవర్గం కూడా వెళ్ళేసి సో చెప్పారు. అట్లే కాకుండా స్టాలిన్ కూడా కలిశారు. సో ఇలా నేషనల్లో వచ్చేసి అతను చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు, మునుపు ఎప్పుడు లేని విధంగా. సో దాని గురించి అంటే ఇప్పుడు అతను వచ్చి హీస్ ప్రొజెక్టింగ్ మోర్ ఇన్ టు లైక్ ఈజీ ప్రిపేరింగ్ ఫర్ నెక్స్ట్ టర్మ్ వేర్ హీ వాంట్ టు గివ్ దిస్ టు లోకేష్ అండ్ దెన్ గో. అంటే మీ అభిప్రాయం ఎలా ఉంది? అంటే నా అభిప్రాయం అంటే నేషనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏపీలో, ఏపీ అనేది బాబు చంద్రబాబు గారికి మెయిన్ స్టేట్ కాబట్టి అక్కడ ఆల్రెడీ అక్కడ ఒకవేళ తను ఎక్స్పెక్టింగ్ ఈ మే లూజ్ గవర్నమెంట్ ఓట్ దేర్. అదే ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది అంటే నేషనల్ లెవెల్లో పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ కూడా రాకపోతే, కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ రాకపోతే పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. అండ్ కర్ణాటక అండ్ తమిళనాడు వేరెవర్ ఈ గో రైట్ దత్ అండ్ వెస్ట్ బెంగాల్ ఆల్సో, అక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ ఇంపాక్ట్ చూపిస్తే. కానీ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏపీలో ఫరూక్ అబ్దుల్ వచ్చారు అండ్ ఢిల్లీ నుంచి మన కేజ్రీవాల్ వచ్చారు. సో ఇక్కడ ఎవరికి ఇంపాక్ట్ ఉంటుంది? ఎందుకంటే లోకల్ సిచ్యువేషన్స్ ఏంటి, జగన్ అని వైఎస్ఆర్సీపీ లేకపోతే జగన్ అండ్ జనసేన అండ్ ఎలాంటి ప్రామిస్ చేశారు, ఏం డెలివర్ చేస్తారు, ఇలాంటి ఇంపాక్ట్ ఉంటాయి. కానీ వాళ్ళు వచ్చినంత మాత్రాన అడిషనల్గా అయితే ఏమైతే ఇంపాక్ట్ అయితే ఉండదు. సో ఇటన్ వెళ్ళడం వల్ల కూడా ఇంపాక్ట్ అయితే నేను ఏదైతే అనిపించలేదు. అండ్ నేషనల్ లెవెల్లో అయితే ఇప్పుడు స్టేట్లో లోకల్లో చాలా వరకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. కానీ నేషనల్ లెవెల్లో వెన్ యూ కంపేర్ మోడీ విత్ రాహుల్, అఫ్కోర్స్ మోడీకి ఎక్కువ ఎంతమంది చాలామంది మోడీనే ఫేవర్, మోడీకే ఫేవర్ ఉంటుంది. సో ఐ థింక్ థ్యాంక్స్ అండి. మీ అభిప్రాయం? యా, నా అభిప్రాయం అయితే సెంట్రల్లో మాత్రం మోడీ గారే వస్తారు, ఇక్కడ మన ఏపీలో మాత్రం వైఎస్ఆర్ జగన్ గారు వస్తారు. అంటే ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా హంగు లాంటిది వచ్చిందనుకోండి, అట్లాంటప్పుడు వచ్చేసి వాళ్ళకి వచ్చి రీజనల్ పార్టీ సపోర్ట్ డెఫినెట్గా కావాలి. సో డిపెండ్స్ ఆన్ లైక్ తెలుగుదేశం ఎంత వస్తుందో, వైఎస్ఆర్సీపీ ఎంత వస్తుందో మనకు తెలియదు, బట్ హీ హ్యాస్ నేషనల్ ఎక్స్పోజర్. సో అప్పుడు ఏమైనా రోల్ ఏమైనా ప్లే చేసేసి పిఎంకి అయ్యే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? నాకు తెలిసి నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న మనిషి అయితే మనకెప్పుడో ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేది. అప్పుడు లాస్ట్ టైము వీళ్ళు మోడీతో కలిసి వెళ్ళారు ఎలక్షన్లో, మళ్ళా 4 ఇయర్స్ మోడీతో కలిసి ఉన్నారు, కానీ ఏం చేయలేకపోయాడు కదా, అంత ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా. ఇప్పుడు ఏదో ఏంటంటే తను చేసిన ఈ ఏమంటారు చేసిన తప్పులని ఇప్పుడు కప్పిపుచ్చుకుంటానికి నేషనల్ లెవెల్లో తిరిగి తర్వాత ఇప్పుడు ఎట్లయినా గవర్నమెంట్ ఇక్కడ ఏపీలో అయితే పోతుంది, వేరే లీడర్స్తో తర్వాత ఏమన్నా కేసులు వచ్చినా తన మీదకి రాకుండా ఇలాంటి చేసుకుంటానికే ఈ ప్లాన్ అని నా అభిప్రాయం. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ వ్యూస్, అప్రిషియేటెడ్. గోపికృష్ణ, జీకే టీవీ.